మూడోసారి గులాబీ చెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బానోతు శంకర్ నాయక్. కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే తెలంగాణ పదేళ్లు వెనుకబడిపోతుందని కూడా ఆరోపించారు. మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ఈసారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలనే సంకల్పంతో ఇంటింటికి తిరుగుతూ ఊరు వాడ ప్రచారం చేస్తున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంకర్ నాయక్ గారు, ప్రస్తుతం మీరు ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు, ప్రతి పౌరుని కలుస్తున్నారు, ఓటు అడుగుతున్నారు, ఎట్లా ఉంది రెస్పాన్స్? మీరు చూస్తున్నారు కదన్నా, అద్భుతంగా రెస్పాన్స్, అద్భుతంగా. మా తల్లులు, మా చెల్లెలు, మా అవ్వలు, మా పార్టీ శ్రేణులు ఇలా అద్భుతంగా పూల వర్షం కురిపిస్తున్నారు, హారతులు పడుతున్నారు, కోలాటాలు, బతుకమ్మలు ఇలా అద్భుతంగా, అద్భుతమైన స్పందన ఉంది. కేసీఆర్ గారి రుణం తీర్చుకోవాలి. ఇవాళ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు కూడా పేదవాడి కోసం కానీ అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించలే. కానీ ఇవాళ అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఒక రైతు బిడ్డగా రైతులకు ఏం కావాలి అని చెప్పి ఆలోచించిన నాయకుడు. ఇవాళ 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, తాగునీరు ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ పేదవాళ్ళ గురించి ఎవరైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించలే. ఇవాళ పేదవాడి ఇంట్లో ఒక కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఏ సన్యాసి కూడా చేయలేము. కానీ ఇవాళ ఒక మేనమామగా, ఒక పెద్దన్నయ్యగా 1,110,000 రూపాయలు కళ్యాణ లక్ష్మీ సాది ముబారక్ ఇస్తున్న నాయకుడు. ఇవాళ ఆసరా పింఛన్ కావచ్చు, ఇలా కేసీఆర్ కిట్టు కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు గతంలో ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండే, ఇవాళ ఎన్ని రెసిడెన్షియల్ ఉండే, మానుకోటలో గతంలో మానుకోట ఎలా ఉండే, ఇవాళ మానుకోట ఎలా ఉంది, మానుకోటలో ఇవాళ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, జేఎన్టీ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్, హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, ఇవాళ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు, ఇవాళ జిల్లా గ్రంథాలయం కావచ్చు, ఇవాళ ఇవన్నీ శంకర్ నాయక్ సచ్చుడో మానుకోట జిల్లా అవడో అని చెప్పేసి జిల్లాను సాధించుకున్నాం, ఇనుగుర్తి మండలాన్ని సాధించుకున్నాం, ఎన్నో గ్రామ పంచాయతీలు చేశాం. ఇవాళ మీకు తెలుసు, దశాబ్ద కాలంగా పోరాడటం జరిగింది. మాకు మా తండాలు, మా రాజ్యం కావాలి, నాయన మా తండాలను గ్రామ పంచాయతీలు చేయండి అని చెప్పేసి గత పాలకులు, గత ప్రభుత్వాలు మాకు ఓటు బ్యాంక్ అనే వాడుకున్నారు తప్ప ఏ రోజు కూడా మా బాగోగుల గురించి ఆలోచించాలి. ఇవాళ రిజర్వేషన్ కోసం పోరాడాం, ఇవాళ పోడు భూముల పట్టాల కోసం పోరాడాం, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇవాళ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ దశాబ్ద కాలంగా ఉన్న ఇవాళ పోడు భూముల పట్టాలు ఇచ్చి, ఒకటి కాదు రెండు కాదు, 1,52,000 కుటుంబాలు అంటే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు ఇవాళ పట్టాలు ఇచ్చి రైతు బంధు, రైతు భీమి ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ తండాలను, గూడాలను, ఆదివాసీ గూడాలను గ్రామ పంచాయతీలు చేసి, ఒకటి కాదు రెండు కాదు 3,500 గ్రామ పంచాయతీలు చేసి గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు నంబర్లు ఇవాళ అద్భుతంగా చేశారు. ఎప్పుడో కాకతీయ రెడ్డి రాజు నిర్మించిన చెరువులను బాగు చేసి ఇవాళ రైతులకు అద్భుతమైన నీళ్లు అందిస్తున్నది మనకు కనబడ. ఎంత సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ రాష్ట్రం. భూముల రేట్లు ఎక్కడున్నా, భూముల రేట్లు ఎక్కడున్నా ఎంత పెరిగింది భూముల రేట్లు. ఇవాళ ఇవన్నీ మీరు చూస్తున్నారు. 6% ఉన్న రిజర్వేషన్, 10% పెంచిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవన్నీ అభివృద్ధి కనబడటం లేదా కాంగ్రెస్ వాళ్ళకు? కానీ ఇవాళ మీకు తెలుసు, రైతు బంధు అందరికీ వస్తుందా లేదా? 24 గంటల కరెంట్ అందరికి ఇస్తున్నామా లేదా? కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తున్నామా లేదా? ఓన్లీ మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నామా? సిగ్గుశరం లేకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ 400కు మేము గ్యాస్ సిలిండర్ మా మేనిఫెస్టోలో పెట్టాము. మా సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి మహిళకు 3,000 రూపాయలు పెట్టాము. ఆసరా పింఛన్ కూడా పెంచుతున్నాము. ఇవాళ సన్న బియ్యము ఇవాళ 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం, ఇవాళ 16,000 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమం. 5 లక్షల రూపాయల బీమా కేసీఆర్ గారి బీమా, ఇంటింటికి ధీమా అని చెప్పేసి 5 లక్షలు, ఆరోగ్యశ్రీ 15 లక్షలకు పెంచాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏ పాలకులు ఎన్ని కప్పగంతులు వేసినా, కాంగ్రెస్డు ఎన్ని మాటలు ఇచ్చినా వాడు మా ఇప్పటి వరకు వానికి దిక్కే లేదు. ఇప్పటి వరకు ఇక్కడ సీట్లే, వాడు ఎక్కడ ఎవరికి ఇవ్వాలనో అర్థం కాని పరిస్థితి. ఇలా వాళ్ళ సీఎం పర్సన్ ఎవరో తెలియదు. చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా చేస్తున్నారు. కెమెరామెన్ అంజిత్ సుధాకర్, మహా న్యూస్.